మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమ నామంలోని మీకు అందరూ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మీకును మీ కుటుంబస్తులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిట్లారా మరి ఈరోజు మనము ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రాధాన్యతలు లేకపోతే క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకుందాం మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటాం అనే సత్యాన్ని గురించి మనం ఆలోచించేద్దాం చరిత్రలోనే ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అపార్ట్ ఫ్రమ్ జీజస్ ఇంకో విధంగా చెప్పాలంటే నోబడి ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్ట్ జీజస్ మనం దీని గురించి ఆలోచన చేసినట్లయితే దీని యొక్క అర్థం ఏంటంటే దోని బిట్లరా ఎవరో కూడా ఎప్పుడు ఒక వ్యక్తి కోసం ఎదురు చూడలేదంట పలానా వ్యక్తి పుడతాడని పలానా వ్యక్తి పలానా పని చేస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఎవరి కోసం ఎదురు చూడలేదంట ముందు కేవలం ఏసు క్రీస్తు వారి గురించి తప్పితే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా ఎదురు చూడలేదంట కేవలము ఏసుక్రీస్తు వారి గురించి తప్పితే మనకిప్పుడు ఇప్పుడు ప్రశ్న రావచ్చు ఎందుకు ఏసుక్రీస్తు వారిని ఆశించారు ఎందుకు ఏసుక్రీస్తు వారి కోసం ఎదురు అనేది దాన్ని అర్థం చేసుకోవడమే క్రిస్మస్ క్రిస్మస్లో దాగున్న సత్యమే అది మనము సృష్టి ఆరంభాన్ని గురించి చేసినప్పుడు దేవుడు సర్వాన్ని సృజించాడు కదండి సృజించిన దాన్ని చూసి దేవుడు ఏమన్నాడంటే అంతా కూడా మంచిగా ఉందని చెప్పేసి ఆలోచన చేశారు దాంతోపాటు మరి అవ సృజించిన దేవుడు వారిని ఒక ఏదైన వనంలో పెట్టాడు వారిని ఏదైన వనలో పెట్టి వారితో సహవాసాన్ని కలిగి జీవిస్తున్నాడు దేవుడు అటువంటి పరిస్థితుల్లోని దేవుడు మరి ఈ అవ ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనందరికీ తెలుసు కదండి సో ఆ ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించారు మనం ఆలోచన చేసినట్లయితే ఆజ్ఞ అతిక్రమే పాపం సో ఎప్పుడైతే ఈ మనుషులు దేవునికి విరుద్ధంగా పాపం చేశారో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి అప్పుడు వీరి దేవుని ఎద్దు నుంచి దూరం అయిపోయారు వీరికి దేవునికి మధ్య సంబంధం తెగిపోయింది ఎందుకంటే పాపాన్ని సహించిన దేవుడు మన పరిశుద్ధుడైన దేవుడు పాపులతో సావాసం చేయని దేవుడు మన పరిశుద్ధులైన దేవుడు అంత మాత్రమే కాదు కానీ మనిషి పాపం చేయడం వల్ల దేవుని ఎద్దు నుంచి దూరం అవడం కాదు కానీ ఆ పాపం వలన వచ్చిన జీతం ఆయన మరణాన్ని కూడా పొందుకున్నాడు అనమాట సో ఇదంతా చూసిన దేవుడు కదండి తన యొక్క జ్ఞానము చొప్పున తన యొక్క ప్రణాళిక చొప్పున ముందే ప్రణాళికను కలిగిన దేవుడు ఈ మనుషులు ఎప్పుడైతే పాపం చేస్తారో అప్పుడు ఒక విషయాన్ని మరి ఈ యొక్క మనుషులకి ప్రత్యక్షపరిచాడు ఈ యొక్క మనుషులకి ప్రత్యక్షపరిచాడు మనము ఆదికాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్లయితే ఈ మనుషులు పాపల నుంచి విమోచించడానికి ఒక రక్షకుడు రాబోతున్నాడనే సత్యాన్ని ఆరు వేల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రత్యక్షపరిచాడు అదే ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే మూడో అధ్యాయం పదిహేను వచ్చిన ఆదికాండం మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదిను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడు మీద కొట్టుదు అని చెప్పాను ఇక్కడ స్త్రీ సంతానము ఆమె సంతానము అన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా మరి యేసుక్రీస్తు వారిని గురించిన యొక్క ప్రవచనం ఇది ఏసుక్రీస్తు వారు స్త్రీ గర్భాన్ని జన్మించబోతా ఉన్నాడు ఆయన జన్మించి ఆయన పాపము నిమిత్తమే బలిగా అర్పించబడబోతా ఉన్నాడు ఆయన ద్వారా ఈ మరణం జయించబడబోతా ఉంది ఈ పాపము జయించబడబోతుందనే విషయాన్ని దేవుడు మరి ఆరు వేల సంవత్సరాల క్రితమే ఈ మొదటి మానవులు పాపం చేసినప్పుడే దేవుడు దాన్ని ప్రత్యక్షపరిచారు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని విషయాన్ని యషయ మరి యేసు క్రీస్తు వారు పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించాడు ఒకసారి ఏడోధ్యం అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూద్దాం కాబట్టి ప్రభుత్వాన్ని ఒక సూచన చూపును ఆలకించడు కన్యక గర్భవత్వ్ కుమార్ని కను అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టబడును అన్నాడు అంటే యేసుక్రీస్తు వారు జన్మించక ముందే యేషయ ద్వారా దేవుడు పలికిన మాట ఏంటంటే ఈ మనుషుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఒక కన్యక గర్భాన్ని జన్మించబోతా ఉన్నాడు ఆయన ఇమానియలు అని పేరు ఆయనకు పెట్టబడిన ఇమానియల్ అంటే ఏంటంటే దేవుడు మనకి తోడు ఇది ఏషయా గ్రంథం తొమ్మిదో అధ్యయం ఆరో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ మనకి ఇంకొక విషయం రాయబడింది ఏంటంటే ఏలైనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడు ఆయన భుజముల విధ రాజ్యపారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధాన కర్త యొక్క అధిపతి అతనికి పేరు పెట్టబడినడు మనకు శిశువు పుట్టను కుమారుడు అని ఈ కుమారుడు ఎవరండి యేసుక్రీస్తు వారు ఆయన శిశువుగా మరి పుట్టబోతా ఉన్నాడు ఆయన రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు ఆయన ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానాన్ని కర్త అని ఇక్కడ రాయబడింది ప్రియమైన దోని విడ్లరా మరి ఆదాము దగ్గర దేవుడు ఇచ్చిన ప్రవచనం ఆరు వేల సంవత్సరాల క్రితము దాని తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఏషియా కదండి ఇప్పటికీ సుమారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము ఏషియా ద్వారా ప్రవచించమ ప్రవచనం ఇది ఎవరి గురించి అంటే ఏసుక్రీస్తువాన్ని గురించి ఇంకా మీక గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనం చూస్తే కనుక అక్కడ కూడా రాయబడింది ఏంటంటే ఈ ఏలు దేవుడు మరి బెత్లహేమ్లో నుంచి ఆయన వస్తాడు అనే సందేశాన్ని మనం అక్కడ చూడగలం ఒక ప్రవచనాన్ని మనం చూడగలం ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఏసుక్రీస్తువాన్ని గురించి అనేక ప్రవచనాలు రాయబడ్డాయి అనమాట అందుకనే ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఏసుక్రీస్తుని తప్పితే ఎవరిని కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా ఎదురు చూడలేదంట ఎక్సెప్ట్ జీజస్ కదా ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఆశించలేదు సో ప్రియమైన దేవుని పెట్టారా మరి ఈరోజు మనం ఈ క్రిస్మస్ జరుపుకుంటాం దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏసు క్రీస్తు వారు జన్మించారు ఏసుక్రీస్తు వారు జన్మించారు మనం ఆలోచన చేసినట్లయితే ఏసు క్రీస్తు వారు మరి ఎప్పుడైతే అవాదములు పాపం చేస్తారో అప్పుడే ఆయన ఒక రక్షకునిగా వస్తారనే ప్రవచనము ఇవ్వబడింది కానీ దాన్ని దేవుడు ఎప్పుడు నెరవేర్చారో తెలిసింది రెండు వేల సంవత్సరాల క్రితము రెండు వేల సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే ఈ మత నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం మత సువార్త మీరు చదివినట్లయితే మొదటి అధ్యాయం మరి పదిహేడో వచ్చిన వరకు మనకు కనపడేది ఏంటంటే దేవుని బిడ్డరా ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఏ యొక్క తరాన్ని నుంచి వచ్చాడు అనే విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట కదండి అబ్రహాం నుంచి మొదలుపెట్టి మనకి రాయబడిన విషయం మనకి కనపడుతూ ఉంటుంది చాలా స్పష్టంగా సో దేవుడికి యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్నమాట యేసుక్రీస్తువాన్ని పంపించడానికి మరి రెండు వేల సంవత్సరాల క్రితము మత్తాయి ఈ మాటలు రాసేటప్పుడు ఆ కార్యం జరిగింది దాన్ని ఆయన ఇక్కడ వివరిస్తా ఉన్నాడు ఏంటంటే ఆ పద్దెనిమిదో వచ్చింది ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే ఏసుక్రీస్తు వాడు ఏ విధంగా జన్మించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం ప్రధానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను అన్నాడు చూడండి ఇక్కడ ఆయన తల్లి అయిన మరియా యూసేఫ్లకు ప్రధానం చేయబడిన తర్వాత అన్నది అంటే ఈ యొక్క మరియా తర్వాత యూసేఫ్లు ఇద్దరు కూడా మన భాషలో చెప్పాలంటే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదండి ఇంకా మనం చూసినట్లయితే వారేకము కాక మునుపు అన్నాడు అంటే వారు శారీరకంగా ఎటువంటి సంబంధం కలిగి ఉండక ముందే మరి అంట పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను అన్నాడు పరిశుద్ధాత్మ వల్ల అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే వెళ్ళారా ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేయడం ద్వారా మరియ గర్భాన్ని ధరించింది ఇంకా మనం చదివినట్లయితే ఆమె భర్తీ అయిన యోసేపు నీతిమంతురే ఉండి ఆమెను అవమానపరచడం లేక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను మనం ఆలోచన చేసినట్లయితే యోసేపుకి సత్యం తెలియదు ఆమె ఏ విధంగా గర్భవతి అయినది అనే సత్యం తెలియదు అందుకని యోసేపు ఏమనుకున్నాడంటే ఆయన నీతిమంతుడు కదా కానీ ఈ యొక్క స్త్రీని అవమానపరచకుండా ఏం చేయాలనుకున్నాడంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఆమె ఒకవేళ వ్యభిచారం చేసిందేమో వ్యభిచారం వలన ఆమె గర్భాన్ని ధరించుందేమో అనే ఆలోచనతోని ఈ స్త్రీని విడిచిపెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి అందులోకి ఒక క్వశ్చన్ జరిగింది ఏంటంటే అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని ఇదిగో ప్రభుదూత దూత ముందు అతని ప్రత్యక్షమే దావిదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియును చేర్చుకున్నట్టుకు భయపడకుము ప్రియమైన దేవుని ఆ మరి యోసేపు ఈ విధంగా ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత దేవుని వద్ద నుంచి పంపడిన దూత మరి యోసేపు దగ్గరకు వచ్చింది యోసేపు దగ్గరకు వచ్చి ఏం చెప్తుందో తెలుసండి దావిదు కుమారుడు అయిన యోసేపు అంటే దావిదు తరము నుంచి వచ్చిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకుము నీవు ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయిందో నీకు ఆమెను చేర్చుకున్నట్టుకు భయపడు మాకు ఎందుకనంటే ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ కలిగినది అంటే ఆమె గర్భవతి ఏ విధంగా అయిందంటే అది దేవుడు చేసిన కార్యము దేవుడు చేసిన ఒక అద్భుతం ఆమె యొక్క కుమానుకలను తన ప్రజలకు వారి పాపం నుంచి ఆయనే రక్షించడం కనుక ఆయన యేసు అని పేరు పెట్టదు అని చూడండి ఇక్కడ ఒక సత్యాన్ని దేవదత్తు ద్వారా దేవుడు ఏంటంటే ఈ మరియా యేసుక్రీస్తు వారికి జన్మనివ్వబోతా ఉంది అనే సత్యం మనం చూసినట్లయితే ఇక్కడ పర్పస్ను కూడా తెలియజేస్తున్నాడు ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తున్నాడు ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టారు అనే విషయాన్ని కూడా ఉద్దేశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక అన్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన ఎందుకంటే దేవుని మనిషి యొక్క పాపం నుంచి మనిషిని రక్షించడానికి మనిషి యొక్క పాపం అన్న పొందుకుంటున్న మరణం మీద విజయాన్ని కలిగించడానికి యేసు క్రీస్తువు ఈ లోకంలోని మరియ గర్భాన జన్మించారు ఇదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ త్రీ కాదు క్రిస్మస్ అంటే స్టార్స్ కాదు క్రిస్మస్ అంటే డ్యాన్స్లు కాదు క్రిస్మస్ అంటే స్కిట్లు కాదు ఏమీ కాదు కానీ దేవుని బిడ్డరా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు వారు రక్షకునిగా దైవ మానవుడుగా ఈ లోకంలోని మనుషుని పాపం నుంచి మనిషిని విమోచించడానికి పుట్టిన దినమే క్రిస్మస్ మనం ఆలోచన చేసినట్లయితే ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది ఏంటంటే ప్రజల యొక్క పాపం నుంచి ప్రజల యొక్క దోషము నుంచి ప్రజల యొక్క శిక్ష నుంచి ప్రజలు పొందుకోవాల్సిన దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించే దేవుడు ఎవరంటే ఏసు క్రీస్తు యేసు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని బిడ్డారా రక్షకుడు ఆయన పేర్లోనే ఉన్నది ఆయన పేర్లోనే ఉంది ఆయన జరిగించబోయే కార్యం ఏంటంటే ఆయన ప్రజలను రక్షించబోతా ఉన్నాడు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో ఎవరినైతే ఆయన జగత్ పునాది వేయడాక ముందే ఆయన ఉద్దేశం ఉంచుకున్నాడో వారిని రక్షించడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు మీ జ్ఞాపకం అవ్వట్లేదండి ఒక విషయాన్ని తెలియజేశాను ఏంటంటే మొదటి మానవులు పాపం చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు తర్వాత పాపంలో శిక్షను మరణాన్ని పొందుకున్నారు ఆ మరణం నుంచి తప్పించడానికి ఆ పాపం నుంచి మనిషిని తొలగించడానికి మరలా దేవునితో సమాధాన పరచడానికి దేవుని కుమారుని కుమార్తెలుగా చేయనట్లు ఏసు క్రీస్తు వారు ఈ లోకంలోని జన్మించాడు ప్రియమైన దేవుని బిడ్డారు మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు వారు జన్మించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు జీవించిన తర్వాత ఆయన సినువులోని తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన ఏ దోషం చేయనప్పటికీ ఆయన ఏ పాపం చేయనప్పటికీ ఆయన ఒక క్రిమినల్ లాగా ఒక దోషిలాగా ఆయన సిలువులోని మరణించాడు ఎందుకు అంటే ఆయన వచ్చిందే మరణించాడు మనం ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా చనిపోవడానికి పుట్టరు బతకడానికే పుట్టారు కానీ ఏసుక్రీస్తువుడు చనిపోవడానికి పుట్టిన వ్యక్తి మనుషులు పాపం చేసినప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రత మన మనుషుల మీద ఉన్నప్పుడు ఆ ఉగ్రతను యేసుక్రీస్తు వారు తీసుకుని ఆయన మనిషి స్థానంలోని చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేపడ్డాడు సమాధి చేయబడిన తర్వాత మరలా తిరిగి మరణానికి గెలిచి తిరిగి లేచాడు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పాడు ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో ఆయనందు విశ్వాసం ఉంచి నేను సిలువులో చనిపోయింది మనుషుల పాపం నుంచి విమోచించడానికి కానీ తర్వాత సమాధి చేయబడ్డాను నేను మరల మరలా స్త్రీ లేచారని ఎవరైతే నమ్మి శ్వాస నుంచి మారుమనిస్ పొంది పాపక్షమాపణ పొందుతారో వారు రక్షించబడతారు వారు దేవుని కుమారులు అవుతారని చెప్పేసి తెలియజేశారు ప్రియమైన దేవుని పెట్టారు ఇది సువార్త ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే నిజమైన క్రిస్మస్ ని జరుపుకోగలుగుతారు ఎందుకంటే క్రిస్మస్ అంటే దానికి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించిన క్రీస్తుని ఎవరు ఆరాధిస్తారంటే ఆయన యొక్క ప్రజలు ఆయన రక్తం చేత కడగబడిన వారు ఆయన యొక్క బిడ్డలు మాత్రమే ఆయన్ని ఆరాధించగలరు ఇంకా మనం ముందుకు చదివినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు ఆయనకు ఈ మానియులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రభక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇది అంతూ జరిగింది చూడదేవని బిడ్డరా ఏసుక్రీస్తు వారి లోకంలోని పుడతాడనే విషయము కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవర్తించబడింది ఇంకా మనం ఆలోచన ఆయన ఇమానుయల్ అనే పేరు పెట్టి ఇమానుయల్ అంటే ఏంటంటే దేవుడు మనకు తోడు దేవుడు మనతో ఉన్నాడు గాడ్ ఈజ్ విత్ అస్ అంటే సర్వాన్ని సృజించిన దేవుడు సర్వం భూమిపైన అధికారం కలిగిన దేవుడు తర్వాత పరలోకంలోని వేవేల దోతులతో కొనియాడబడుతున్న దేవుడు ఈ లోకంలోని ఒక మనుషునిగా మనుషుల మధ్యకు దైవ మానవుడిగా వచ్చాడు వాట్ ఎ గ్రేట్ థింగ్ ఎంత గొప్ప దేవుడు ఎంత మహిమీనో ఎంత అద్భుతమైన దేవుడు తనను తాను తగ్గించుకొని రిక్తంగా చేసుకొని నీవని నా ఒక మనుషునిగా జన్మించాడు అందుకని ఇక్కడ మనకు కనబడుతుంది ఈ మానియలైన పేరున భాషయంతరము దేవుడు మనకు తోడు దేవుడు స్వర్గాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోనే ఆయన దైవమానుడిగా జన్మించారు ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే యోసేపు నిద్ర మేలుకొని ప్రభుత్వం తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమార్ని కన్ను కను వరకు ఆమె ఎరుగ అతడు ఆ కుమానికి యేసు అని పేరు పెట్టాడు ఏ విధంగా అయితే దేవదూత వచ్చి తెలియజేసిందో అదే విధంగా యోసేపు మాటకు లోబడి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనకి యేసు అను పేరు పెట్టాడు ఆయన రక్షకుడు కాబట్టి ప్రియమైన యొక్క క్రిస్మస్ దినాన నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది కేవలం క్రిస్మస్ దినాన మాత్రమే కాదు నిజమైన క్రైస్తవుడికి క్రిస్మస్ ప్రతి వారం ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా మనం చేసేది ఏంటంటే ఆయన యొక్క జన్మను ఆయన యొక్క జీవితాన్ని మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం మనం ప్రతి ఆదివారం అదే క్రిస్మస్ క్రిస్మస్ ఏంటంటే క్రీస్తుని ఆరాధించాం ప్రతి ఆదివారం చేసేది అదే కాబట్టి ఈ దినాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిజంగా మనం క్రీస్తుని తెలుసుకున్నామా ఆయన ఎవరు అనేది మనం గుర్తెరిగామా లేకపోతే మనం రక్షించబడ్డామా అసలు మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నామనేది ఆలోచన పూర్వకంగా మనం చేయగలి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఎవరు క్రిస్మస్ జరుపుకోగలుగుతారంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలో ప్రతి వారం కూడా ఎవరంటే నిజంగా రక్షించబడిన వ్యక్తులు కాబట్టి మనం గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేవుడు ఈ లోకాన్ని సృజించిన వాడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నవాడు ఈ లోకంలోకి నిన్ను నన్ను రక్షించడానికి తండ్రి యొక్క ఉగ్రత నుంచి నిన్ను నన్ను తొలగించడానికి నిన్ను నన్ను విమోచించడానికి తనను తాను తగ్గించుకొని మరియ గర్భాన ఒక పశువుల పాకలో జన్మించాడు జన్మించిన దేవుడు ఆయన జీవించాడు జీవించిన దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మరల మరణానికి తిరిగి లేచాడు ఆయన మరల ఆహ్వాహమయ్యాడు ఆయన తెలియజేసిన సత్యం ఏంటంటే ఈ సువార్తను మీరు సర్వసృష్టికి ప్రకటించుడి నమ్మి విశ్వాసం నుంచిన వాడు అన్నాడు మీమైన దేవుని పెళ్ళాడు ఈ దినాన మీరు మారు మనసు పొందారా మీరు రక్షించబడ్డారా మీరు మీ పాపం నొప్పుకున్నారా మీరు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారా యేసు క్రీస్తు ద్వారానే మీకు రక్షణ అనేది మీరు గ్రహించారా ఒకవేళ గ్రహించినట్లయితే కనుక దేవుని పెట్టారు ఇదే రక్షణ దినము దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఈ క్రిస్మస్ జరుపుకుంటుంటే మనము రక్షణ లేకుండా జరుపుకుంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కాబట్టి నీవు నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డరా యేసు వారి నీ కోసం నా కోసం ఆయన వచ్చి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేచాడు ఆయన తను తను తగ్గించుకున్నాడు ఆయన ఈరోజు పసిబాలుడు కాదు ఆయన ఈరోజు పసిబాలుడు కాదు ఆయన మీరు ప్రకటన కందు మీరు చదవండి ఒకసారి ఆయన ఆయన చూడలేక యోహాను పడిపోయాడంట ఈరోజు ఇప్పటికి కూడా మనం వేసుక్రీస్తు చిన్న పాపలాగా మనం ఆరాధిస్తుంటే తప్పండి ఒక చిన్న బాలుడిలాగా మనం పరిగణిస్తూ ఉంటుంటే ఆయన బాలుడు కాదు అది అయిపోయింది హిస్టరీ అది అయిపోయింది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి తిరుపెట్టారా ఆయన కంట స్వరం అంట సముద్రపు తరంగము వలె ఉన్నదంట ఆయన ముఖము సూర్యుని వలె ప్రతిబింబిస్తూ ఉందంట ఆయన ఇచ్చిన నీతిని కలిగి లేకుండా క్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడకుండా మనం ఏసు క్రీస్తు ఎదుట నిలబడలేము ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు అంత శక్తి కలిగిన వాడు అంత ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి హీఈస్ నో మోర్ బేబీ హీఈస్ గాడ్ రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఏం చేయబోతున్నారంటే తెలుసండి ఆయన పశుపాలిటీగా రాదు రాడు ఆయన పరిశుభిటిగా రాడు ఏ విధంగా వస్తున్నాడు తెసం మహారాజుగా వస్తూ ఉన్నాడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన ఎవరైతే మారుమనిస్ పొందారో వారందరినీ కూడా శిక్షించే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క క్రిస్మస్ దినాన మరి క్రిస్మస్ మీరు ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలంటే మీరు నిజంగా మారుమనిస్ పొంది రక్షించబడి ఉండాలి మీరు మీ పాపాలు ఒప్పుకున్నా ఉన్నారా మీరు వేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచారా మీరు మారుమనిస్ పొందారా పొందుకున్నట్లయితే ఇదే రక్షణ దేవం దేవుడు తన యొక్క కృపను మీ పట్ల చూపి హృదయాన్ని గాక ఆమెను